Saddam, 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 రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది ఆశిస్తున్నది ప్రత్యేక హోదా కోసం. అలాంటి ప్రత్యేక హోదా కోసం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రకరకాలుగా ప్రోగ్రాములు చేపిస్తున్నాడు కార్యకర్తల దగ్గర, నాయకుల దగ్గర. ఇదే విధంగా ఈ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో చంద్రగిరి మండలం మోకలగుంటలో ఈ రోజు జలదీక్ష కార్యక్రమం ఈ రోజు చేపడుతున్నాం. మేము అడిగేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని మీరు మాకు ప్రత్యేక హోదా ఇస్తా అన్నారు, ఆ రోజు మీరు వచ్చి ప్రత్యేక హోదా ఇస్తారని చెప్పి నానా తప్పుడు మాటలు చెప్పి మీరు ఓట్లేపించుకొని ఈ బుద్ధి మీరు ఏమాత్రం చెల్లించట్లేదు. మేము అడుగుతున్నాం, ప్రత్యేక హోదా ఇస్తారా లేదంటే మీరు రాజీనామా చేసి మీరు ఇళ్లకాడ కూర్చుంటారా? మీ వల్ల కాకపోతే జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రత్యేక హోదా సాధిస్తాం, ప్రత్యేక హోదాని మేము తెచ్చుకొని 5 కోట్ల మంది ఆశలు నిలిపిస్తామనేసి మేము మీకు తెలియపరుస్తున్నాం. ఇంకోటి రోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, అందరూ చూస్తున్నారు, నిమ్మక నీరెత్తినట్లుగా అతను పట్టించుకోకుండా ఏమాత్రం అతను ఒకే వరుసలో ఉంటున్నాడు. కేంద్ర ఆయన పరిస్థితి అంటే ఓటుకు నోటు కేసులో ఇరుక్కుని ఈ రోజు కేంద్ర ప్రభుత్వంలో ఎటువంటి సంబంధాలు లేకుండా దిగిపెట్టుకుని కేంద్ర ప్రభుత్వం కాడికి పోతే వాళ్ళు ఓటుకు నోటు వేసేస్తారని భయపడి ఈ రోజు ఏమాత్రం ప్రత్యేక హోదా మాకు అవసరం లేదు, ప్రత్యేక ప్యాకేజ్ మోడీతో కుమ్ముక్కై ప్రత్యేక ప్యాకేజీకి అతను కమిట్మెంట్ అయిపోయి వచ్చేస్తున్నాడు. కేంద్ర ప్రభుత్వానికి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఢిల్లీలో అమర నిరాహార దీక్ష చేపట్టినాడు. ఆ అమర నిరాహార దీక్ష 6 రోజులు కొనసాగింది. ఏమాత్రం తెలుగుదేశం ఎంపీలకు కానీ ఎమ్మెల్యేలకు కానీ అలాగే అదేవిధంగా చంద్రబాబు నాయుడు కానీ మీకు సిగ్గుసేన అనేది ఉంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 6 రోజులు అమర నిరాహార దీక్ష చేశారు. వాళ్ళకి సపోర్ట్ గా వాళ్ళకి మద్దతుగా మీరు ఏమైనా ఒక రోజన్నా వచ్చినారా, ఒక రోజన్నా దీక్షలు చేశారా? రాబోయే కాలంలో ప్రత్యేక హోదా సాధించిన ఏకైక వ్యక్తిగా ఎవరైనా ఉండారంటే మనకు కాబోయే సీఎం జగన్మోహన్ రెడ్డి గారే. ఆయన మా ఆదేశాల ప్రకారం ఆయన ఏం అబద్దాలు చెప్పట్లేదు, ఆయన ప్రతి ఒక్కటి నిజమే చెప్తున్నాడు. ఆయన చెప్పే ప్రతి ఒక్క మాట ఆంధ్రప్రదేశ్ జనాల కోసం చెప్తున్నాడు, యువత కోసం చెప్తున్నాడు, మహిళల కోసం చెప్తున్నాడు, విద్యార్థుల కోసం చెప్తున్నాడు. ప్రతి ఒక్క ఆంధ్రుడు గర్వపడే విధంగా ఆయన ప్రవర్తిస్తున్నాడు. ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు కాబట్టి ఆయన మంచి నాయకుడైనాడు, ఆయన నాయకుడిగా ఉన్నాడు కాబట్టి మనం ఆయన ఆశయాల కోసం మనం పోరాడుతున్నాం. దయచేసి అందరూ గమనించాల్సింది ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా అనేది ముఖ్యమైన పాత్ర, ముఖ్యమైన సందేశం, ముఖ్యమైనది అది. ఎందుకనంటే ఈనాడు పడే కష్టాలను రేపు భావితరాలు కష్టపడకుండా అందరూ బాగుండాలనుకుంటే ముఖ్యం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా. కాబట్టి దాన్ని సాధించే వరకు మనం నిద్రపోకూడదు. మన అన్న ఎట్లా చెప్తున్నాడో ఆదేశాల మేరకు మనం కూడా ఉంటున్నాము, చేస్తున్నాము. ఎన్నో వివిధ రకాల కార్యక్రమాలను జరిపిస్తున్నామంటే ఇదేం ఊరికే కాదు, ఆంధ్రప్రదేశ్ సాధన కోసమే, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసమే అని ఈ అవకాశం ఇచ్చింది.